పాదయాత్ర చేస్తుంటే నా మైక్ లాగేసుకున్నాడు ఈ చేతనాకు కొడుకు జగన్మోహన్ రెడ్డి వాడికి దమ్ము ధైర్యం ఉంటే స్ట్రైట్ గా రమ్మని చెప్పండి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే బాబు గారు మైక్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే మైక్ ఇచ్చారు కానీ ఈ రోజు నేను పాదయాత్ర చేస్తే నా మైక్ లాక్కుంటారు నేను పోలీస్ సోదరులకు చెప్తున్నా నా పేరు లోకేష్ ఐ యామ్ నాట్ ఎ టెర్రరిస్ట్ బ్రదర్ నేను నక్సలైట్ ని కాదు నేను రేపిస్ట్ ని కాదు ఎందుకయ్య మీకు అంత కంగారు నా పేరు లోకేష్ నేను టెర్రరిస్ట్ ని కాదు నేను దేశాన్ని దొబ్బల ఈ రోజు మీ అందరిని కలిసిదానికి వస్తున్నా మహిళల సమస్యలు ఎదుర్కొంటున్నారు రైతుల సమస్యలు ఎదుర్కొంటున్నారు కార్మికుల సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు మాట నేను మీరందరూ రాగల ఉపాధ్యాయులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ రోజు ఇది ఒక ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం కానీ ఎక్కడ ఫీలింగ్ వస్తుందా అభివృద్ధి శూన్యం అవినీతి ఫుల్ నేను రాత్రి బస చేసింది ఎక్కడ 200 కోట్ల రూపాయలు కొట్టేశారండి కొండని ఇదే పోలీసులు ఏం బిక్కుతున్నారండి ఏం బిక్కుతున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చినారు పోలీసులు వినండి ఇక్కడికి వచ్చినారు పోలీసులు వినండి నేను చెప్తున్నా గంజాయి దొంగల్ని పట్టుకోండి అయ్యా ఇసుక దొంగల్ని పట్టుకోండి అయ్యా మానభంగం చేసిన వాళ్ళని పట్టుకోండి అయ్యా కొండలలో కొట్టిన నారాయణ స్వామిని పట్టుకోండి అయ్యా ఏం తప్పు చేయని లోకేష్కి ఎందుకయ్యా మీకంత భయం ఇక్కడతోనే అర్థమైంది ఇక్కడతోనే అర్థమైపోయింది జగన్ ఓడిపోయాడు జగన్ కి లోకేష్ చూస్తే ఉచ్చపడుతుంది దమ్ము ధైర్యం ఉంటే మైక్ ఇచ్చి పంపించాయా ఓయ్ ప్యాలెస్ పిల్లి భయం ఏంటో నీకు చూపిస్తా బ్రదర్ నువ్వు మైక్ తీసినంత మాత్రాన ఈ లోకేష్ ఆగడు మా తాత గొంతు వచ్చింది రే నాకు దీంట్లో సౌండ్ ఉన్నంత వరకు నేను పోరాడతా నీలాంటి అవినీతి పరుల్ని వెంటాడతా